हरि ओम। परमेश्वर स्वरूप सबके नमस्कार। आदो पूज्यो गणाधिपः అని ఆర్యోక్తి అంటే మొట్టమొదట పూజింపబడవలసినటువంటి దైవం వినాయకుడు. ఎందుచేత ఆయన్ని అలా ప్రారంభంలో పూజ చేయవలసి ఉంటుంది అంటే ఆయన విఘ్నకారకుడు, అలాగే విఘ్న నాశకుడు. ఆయనే విఘ్నాల్ని కల్పిస్తాడు, ఆయనే విఘ్నాల్ని నశింపచేస్తాడు. అదేమిటంటే విఘ్నాల్ని నశింపచేస్తారన్నారు బాగుంది, కానీ విఘ్నాల్ని కల్పిస్తాడన్న మాట అంత సమంజసంగా ఉంటుందా? అంటే అలా ఎందుకుంటుంది ఆ తత్వంలో అన్న విషయాన్ని మీరు ఇప్పుడు నేను చెయ్యబోయే ప్రసంగంలో తెలుసుకుంటారు. సాధారణంగా ఎప్పుడైనా సరే ఏదైనా కార్యక్రమం ప్రారంభం చేస్తే తప్పకుండా మనందరం చెప్పవలసినటువంటి శ్లోకం ఒకటి ఉంటుంది. ఏదైనా ఒక పెద్ద కార్యాన్ని ప్రారంభం చేసే ముందు, ఆ రోజు దినచర్యని ప్రారంభం చేసే ముందు, పూజా కార్యక్రమంలో మొట్టమొదటి పూజలో మొదట చెప్పవలసిన శ్లోకం సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో విఘ్నరాజో వినాయకః ధూమకేతుర్గణాధ్యక్ష బాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హీరంబ స్కందపూర్వజః షోడశైతాని నామాని ఎప్పటే చుణుయాదపి విద్యారంభే వివాహీచ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. అది శ్లోకం. ఇందులో విఘ్నేశ్వరుడికి 16 నామాలు చెప్తారు. ఈ 16 నామాలు షోడశైతాని నామాని అని. అయితే మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించండి, విఘ్నేశ్వరుడికి ఎప్పుడూ కూడా 21 అంకె మీదే ఉంటాయి. ఏవైనా కూడా 21 అంకె మీదే ఉంటాయి. ఏకవింశతి పత్రాణి అని 21 పత్రులతో పూజ, అలాగే 21 రకాలైనటువంటి పుష్పాలతో పూజ, అలాగే 21 రకాలైనటువంటి 21 అంకె మీద 21 సంఖ్య మీద పిండి వంటల్ని కూడా చేసి నివేదన చేయడం అనేటటువంటి పద్ధతి ఉంది. కానీ ఈ శ్లోకంలో ఏమంటున్నారంటే షోడశైతాని నామాని ఎప్పటే చుణుయాదపి 16 అంకె గురించి మాట్లాడుతున్నారు. మేము విఘ్నేశ్వరుడు యొక్క 16 నామములు చెప్తున్నాం. ఈ 16 నామములను కూడా మీరు చెప్పండి అని చెప్పట్లేదు. మీరు చెప్తే మంచిది, చెప్పకపోతే కనీసం వినండి అంటున్నారు. ఎప్పటేత్ శృణుయాదపి, మీరు చెప్పగలిగి ఉండాలి ఈ 16 నామాలు. ఒకవేళ ఏ కారణం చేతనైనా ఏమండి మేము ఆ 16 నామాలు చెప్పలేము, మాకు నోరు తిరగదనో, లేకపోతే మేము ధారణ చెయ్యలేమనో, చూసి చదవడం కూడా మాకు చేత కాదనో అంటే ఇంట్లో ఈ 16 నామాలు చెప్పేవాడు తప్పకుండా ఉండాలి అని. ప్రతి ఇంట్లోనూ కూడా ఈ 16 నామాలు చెప్పబడాలి. చెబితే మిగిలిన వాళ్ళు వినాలి. అంటే ఈ శ్లోకాన్ని ప్రతిరోజు పైకే చదవాలి అని గుర్తు. ఇంట్లో మిగిలిన వాళ్ళు దీన్ని చదవలేరు అంటే ఇంటి యజమాని దీన్ని పైకి చెప్పాలి. చెప్తే మిగిలిన వాళ్ళు వినవలసి ఉంటుంది. కనీసం ఏంటంటే పూజ ప్రారంభం అవుతోంది అంటే వీళ్ళు అక్కడ నిలబడడం కష్టం కాదుగా. పూజ మధ్యలో ఏదైనా అంగం అంటే మాకు తెలియదండి, ఆ సమయానికి ఏదో పనిలో ఉంటాం, ఎలా పెడతాం అనొచ్చు. పూజ ప్రారంభం చేసి ఘంటారామం చేయగానే వీళ్ళు అక్కడ నిలబడడం పెద్ద విశేషం ఏం కాదు. కాబట్టి కనీసం ప్రతిరోజు మనం ఈ 16 నామాలు చెప్పాలి. కనీసంలో కనీసం పెద్దలు చెప్తున్నప్పుడు వినాలి. 21 కదా విఘ్నేశ్వరుడికి అన్ని పూజకి వాడబడేటటువంటి సంఖ్య, మరి ఈ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికి 16 అన్న మాట ఎందుకు వాడారు? షోడశైతాని నామాని 21ని 16 ఎందువల్ల చేయవలసి వచ్చింది అంటే షోడశకళ ప్రపూర్ణుడు చంద్రుడు, చంద్రుడికి 16 కళలు. 16 కళలు చంద్రుడికి ఉంటే మనిషి జీవితం కూడా షోడశ సంస్కారములతో ఉంటుంది. చిట్ట చివరి సంస్కారం అంత్యష్టి సంస్కారం. 16 సంస్కారములు నడుస్తాయి మనిషికి. పుట్టుకకి పూర్వం తల్లి గర్భంలో ప్రవేశించినప్పుడు జరిగేటటువంటి సీమంతము అంటుంటారు, కానీ అసలు నిజానికి అది సీమన్నతోత్సవము అని చెప్పి ఆ పాపట భర్త తీస్తాడు. ఆ పాపట భర్త తీసేటటువంటి ఉత్సవానికి ఆ పేరు. అక్కడ ప్రారంభం చేసి శరీరం పడిపోయిన తరువాత చేసేటటువంటి అంత్యేష్టి సంస్కారంతో 16 నడుస్తాయి.
మీరు ఒక పూజ చేశారనుకోండి, షోడశోపచార పూజ, 16 ఉపచారములు తప్పకుండా ఈశ్వరుడికి నడవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతిరోజు 16 ఉపచారములతోటి పూజ చేయాలి ఇంట్లో. అసలు న్యాయంగా కొన్ని వేల ఉపచారాలు, అన్నీ నాకు చేత కావండి, 64 ఉపచారాలు, 64 కూడా నేను చేయలేనండి, 16 ఉపచారాలు, 16 కూడా నా వల్ల కాదండి, 5 ఉపచారాలు, పంచసంఖ్యోపచారిణి, 5 కూడా చేయలేనండి, క్షమాపణ లేదు. గృహస్థాశ్రమంలో 5 ఉపచారాలు తప్పకుండా చేయవలసింది. ప్రతి ఇంటిలోనూ కూడా దేవతార్చన జరిగినప్పుడు 5 ఉపచారములతో సింహాసనం అర్చింపబడాలి. గంధ, పుష్ప, ధూప, దీప, నైవేద్యములని ఈ 5 జరగాలి. కాబట్టి ఇప్పుడు 16 అంకె మీద చెప్తున్నారు, షోడశోపచార పూజ 16 అంకె. అలాగే ఇప్పుడు 16 తీసుకొచ్చారు, అవన్నీ ఉపచారాలు, కళలు, సంస్కారములు కాబట్టి 16 చెప్పారా? ఇంతకన్నా ఏమైనా ఉందా? అంటే మీరు చూడండి, ఎప్పుడైనా పెద్దల దగ్గరికి వెళ్ళి మీరు నమస్కారం చేస్తే ఒక ఆశీర్వచనం ఉంటుంది, శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్ దేవేంద్రియే ప్రతిష్టతి, 100 సంవత్సరములు జీవించదవుగాక. ఎందుకంటే కలియుగంలో ఆయు ప్రమాణం 100 సంవత్సరాలు, 100 సంవత్సరముల పూర్ణాయుర్దాయమును పొందెదువుగాక అని ఆశీర్వచనం. కానీ యథార్థానికి మీరు ఎప్పుడైనా ఎవరికైనా అభ్యున్నతిని కోరారనుకోండి, వాళ్ళు అభివృద్ధిలోకి రావాలి అని మీరు మనస్ఫూర్తిగా కోరుకున్న వారైతే మీరేం చేయవలసి ఉంటుందంటే వీరికి 16 కటాక్షింపబడుగాక అని కోరుకోవాలి. ఏమిటా 16? మీరు చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి, ఇది మీరు సంకల్పం చేస్తారు. అసలు యథార్థానికైతే గురువు ఏం చేస్తారో తెలుసా అండి? ఎదురుగుండా చేసే ఆశీర్వచనం కాదు, తాను భగవదర్చన చేసినప్పుడు, తన సింహాసనాన్ని అర్చన చేసినప్పుడు ఈశ్వరుణ్ణి అడుగుతాడు, ఈ 16 ఫలానా వారికి కృప చెయ్యి సర్వేశ్వర అని అడుగుతాడు. గురువుగారి యొక్క భక్తి చేత, ఆయన చేత అర్చింపబడిన పరమేశ్వరుడు ఆయన ఎవరి కొరకు సంకల్పం చేశారో వారికి ఆ అభ్యున్నతిని ఇస్తాడు. ఇవి 16 అడుగుతారు. ఈ 16 ధర్మ, అర్థ, కామ, మోక్ష, భక్తి, జ్ఞాన, వైరాగ్యములు, ఇక్కడికి 7. దీర్ఘాయుర్దాయం, దీర్ఘాయుర్దాయంతో పాటుగా రోగాలు లేనటువంటి, ఆరోగ్యంతో కూడినటువంటి జీవితం, సంపద కలిగి ఉండడం, సంపద అభివృద్ధి చెందడం, అభివృద్ధి చెందినది స్థిరత్వాన్ని పొందడం, దీనితో పాటు ఆ యజమాని వీర్యమును పొంది ఉండడం, అంటే కదిలిపోకుండా ఉండగలిగినటువంటి స్థితి, విజయాన్ని పొందడం, తలపెట్టిన కార్యాలు విజయవంతమవుతూ ఉండడం, పుత్రపౌత్రాభివృద్ధిని చూడగలగడం, అంటే కొడుకుల్ని మనవల్ని కూడా చూడాలి కాబట్టి 3 తరాలు చూస్తాడు, పుత్రపౌత్రాభివృద్ధిని అంటే ప్రపౌత్రులతో చూడగలగడం, తన కులదేవత ఎవరో, సింహాసనంలో కులదేవత ఉంటారు, పరంపరాగతంగా వస్తూ ఉంటారు, ఆయనే అన్నీని చూడాలి. మీరు కులదేవతని మార్చే అధికారం మీకుండదు, మీ పరంపరాగతంగా మీ సింహాసనంలో కులదేవత ఎవరో అర్చన వారికి చెయ్యాలి, కానీ మీ ఇష్టదేవతని మీ కులదేవతలో చూడాలి. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే బాగా అర్థం అవడానికి, నా కులదేవత పార్వతీ పరమేశ్వరులు అనుకోండి, నా ఇష్టదేవత సీతారాములు అనుకోండి, నేను పార్వతీ పరమేశ్వరుల యొక్క మూర్తులను తీసేసి సీతారాముల మూర్తులు పెట్టకూడదు, పార్వతీ పరమేశ్వరుల యందు సీతారాముల్ని చూడాలి. తప్ప కులదేవతని తీసేసేటటువంటి అధికారం ఎవ్వరికీ ఉండదు, అది చాలా ప్రమాదకరం, అటువంటి పనులు చేయకూడదు ఎప్పుడూ. కాబట్టి ఆ కులదేవతని మీరు ఎవరిని అర్చన చేస్తున్నారో వారు ఆ యజమాని యందు ప్రీతి చెంది వారిని అనుగ్రహించుగాక అని కోరుకోవడం 16. ఇప్పుడు 16 వచ్చాయి కదండి, కాబట్టి ఈ 16 యజమానికి దొరకాలి అని కోరడం. యజమాని అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, యజమాని అంటే ఇంగ్లీష్లో ఓనర్ అన్న శబ్దంతో కాదు, యజ్ఞము చేయువాడు యజమాని అని, అంటే ప్రతివాడు యజ్ఞం చెయ్యాలి అని. కాబట్టి అటువంటి యజమానికి ఈ 16 కలగాలి అని కోరుకోవడం పూర్ణమైనటువంటి ఆశీర్వచనం. కాబట్టి ఇప్పుడు షోడశైతాని నామాని 16 నామములు ఎందుకు చెప్తున్నామంటే పరిపూర్ణమైన ఆశీర్వచనము కొరకు.
ఈ 16 సిద్ధించడానికి ఏవి విఘ్నాల రూపంలో అడ్డొస్తున్నాయో, ఏవి ప్రతిబంధక రూపంలో వస్తున్నాయో, వాటిని తొలగించి ఈ 16ంటిని సిద్ధింపజేయగలిగినటువంటి వాడు గణపతి. కాబట్టి ఇటువంటి మహానుభావుణ్ణి మేము ఇవాళ ప్రార్థన చేస్తున్నాం. ఇవాళ అంటే ప్రతిరోజు అని దాని అర్థం. అది మేము 16 నామములు చెప్పినప్పుడు మొట్టమొదటి నామంతో ఆయన ఏమని పిలుస్తున్నాం, సుముఖ. సుముఖ అంటే మంచి ముఖమున్నవాడు. సంస్కృతంలో ముఖము అన్న మాటకి నోరు అని కూడా అర్థం. సుముఖ అంటే మంచి ముఖం. ముఖము ఎప్పుడు వస్తుంది, పుట్టుకతో వస్తుంది. విఘ్నేశ్వరుడు యొక్క పుట్టుక ఎలాగా, ఆయన పుట్టుక ఒక స్త్రీ గర్భవాసం చేసి జన్మించినవాడు కాదు. అమ్మవారు ఆవిడ సుమంగళి, అందున నిత్య సుమంగళి, నిత్య యవ్వనంలో ఉండేటటువంటి తల్లి. అటువంటి తల్లి కనుక ఎప్పుడూ పసుపు రాసుకుని ఉంటుంది ఆవిడ. ఎప్పుడూ పసుపు రాసుకుని ఉండేటటువంటి అమ్మవారు ఒకనొక రోజున తన ఒంటి మీదున్న పసుపు నలిచి ముద్ద చేసి ప్రాణప్రతిష్ఠ చేసింది. ఇప్పుడు విఘ్నేశ్వరుడు యొక్క మొదటి స్వరూపం నరవినాయకుడు. అంటే నరుడు ఎలా ఉంటాడో అలాగే పుట్టారు ఆయన. ఇప్పటికీ చిదంబరంలో ఒక చోట, అలాగే మనకి రాక్ఫోర్ట్ టెంపుల్ అని ఉంటుంది ట్రిచి, ఆ రాక్ఫోర్ట్ టెంపుల్లోనూ నరవినాయకుని యొక్క రూపాలు ఉన్నాయి. కానీ గుర్తుపట్టడం కష్టం. వినాయకుడు మనకి ఇంకొకలా అలవాటైపోయి నరవినాయకుడిని గుర్తుపట్టరెవరు. ఇప్పుడు అమ్మవారు పసుపు ముద్దతో మొట్టమొదట వినాయకుడిని ప్రతిష్ఠ చేసింది, అందులోకి తీసుకొచ్చింది తేజస్సు. అందుకే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వినాయకుడు ఆవాహన ఎందులోకి అవుతారు, తొందరగా అంటే పసుపు ముద్దలోకే. రెండు తమలపాకులు అక్కడ పెట్టి అందులో పసుపు ముద్ద పెట్టి బొట్టు పెట్టి మీరు ప్రార్థన చేస్తే విఘ్నేశ్వర తేజస్సు అందులోకి ప్రవేశించేస్తుంది. ఎందుకంటే అమ్మ మొదట అలాగే సృష్టించింది. ఇప్పుడు ఆయన మొదటి రూపంలో ఆయన నరుడు కదండి. మొదటి రూపంలో నరుడైన వాడి ముఖం నరముఖం. మరి గజముఖం ఎక్కడి నుంచి వచ్చింది? పరమశివుడు నరముఖాన్ని తొలగించాడు, గజముఖాన్ని పెట్టాడు. మనకి వినాయక వ్రత కల్పం కథలో ఏం చెప్తారంటే, ఏదో పరమేశ్వరుడు ఎక్కడికో వెళ్ళాడు, ఇంటికి వచ్చాడు, పార్వతీదేవి లోపల బయట కాపుగా పెట్టింది, నువ్వెవరివన్నాడు, నేను కాపలా ఉన్నాను లోపలికి వెళ్ళొద్దని ఆయన అన్నాడు, వీళ్ళిద్దరికి దెబ్బలాట వచ్చింది, యుద్ధం జరిగి త్రిశూలంతో తలకై తీసేశాడు అంటారు. పార్వతీదేవి ఏడిచింది, అందుకుని తీసుకొచ్చి గజముఖాన్ని పెట్టాడు. అలాగ కథల్ని మీరు అలాగే చెప్పేస్తే పిల్లలకి వాళ్ళకి ఏమవుతుందంటే, ఏదో భక్తికి నమస్కారం చేస్తారు కానీ వాళ్ళకి అనుమానం ఉండిపోతుంది. మీరేమో మంత్రపుష్పంలో ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం అని సమస్త విద్యలకు ఆలవాలం పరమశివుడని చెప్పి తన ఇంటి ముందు తన భార్య ఒంటి మీదున్న పసుపు తీసి ముద్ద చేసి ప్రాణప్రతిష్ఠ చేసి సృజించిన స్వరూపం తన కుమారుడే ఎదురుకుండా ఉన్నవాడని తెలుసుకోలేనటువంటి వాడు పరమశివుడే. దెబ్బలాట పెట్టుకుని పిల్లాడి తలకై తీసేస్తాడా, ఏమిటన్నా కథ? అది కాదు దాని అర్థం. కొంచెం జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. గజాసురుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు. గజాసురుడు అన్న రాక్షసుడు లోకాలన్నిటినీ బాధ పెడుతున్నాడు. నువ్వు ఎలా చనిపోతావురా అంటే, నా ముఖం ఉన్నవాడు చంపితే నేను చచ్చిపోతానన్నాడు. కాబట్టి ఇప్పుడు ఏనుగు ముఖంతో పిల్లవాడు రావాలి. నిన్న నరసింహస్వరూపంతో పైన సింహం, కింద మనుష్య శరీరం ఉండి నరసింహస్వామి ఎలా వచ్చారో అలా ఏనుగు ముఖం కింద నరుడి యొక్క శరీరంతో ఒక స్వరూపం రావాలి. కాబట్టి పరమశివుడు ఏమనుకున్నాడంటే, అమ్మవారి ఒంటి మీద ఉన్న పసుపుతో తయారు చేయబడిన వాడు కాబట్టి సాక్షాత్ శక్తి సంపన్నుడు. ఇటువంటి పిల్లవాడికి ఏనుగు ముఖం ఉంచితే గజాసుర సంహారం జరుగుతుంది. అందుకని ఆయన ఆ తలకాయని తొలగించి ఉత్తరాభిముఖంగా అమంగళకరంగా తల పెట్టుకుని నిద్రపోతున్న ఏనుగు ఎక్కడైనా ఉంటే దాని తల తీంచి తీసుకురామన్నాడు. అది కైలాస పర్వత సానువుల్లో పడుకుని ఉంది ఒక ఏనుగు, అలాగా దాని తల కోసి తీసుకొచ్చారు. అప్పుడు ఆ తల ఈ పిల్లవాడికి పెట్టి ప్రాణప్రతిష్ఠ చేశారు. చేస్తే ప్రాణప్రతిష్ఠ అంటే జీవం పోశారు. ఇప్పుడు ఆ పిల్లవాడికి ఏనుగు ముఖం వచ్చింది. ఇప్పుడు ఏనుగు ముఖంతో ఉన్న పిల్లవాడు గజాసుర సంహారం చేశాడు. గజాసుర సంహారం చేశాడు కాబట్టి మీరు నేను సంతోషంగా ఉండగలుగుతున్నాం. ఇప్పుడు అంత ప్రమాదకరమైన వ్యక్తి ఆ గజాసురుడు. కాబట్టి సుముఖ, మంచి ముఖం ఉన్నవాడు అంటే ఏమిటి దాని అర్థం?
ఆయన ఆ ముఖాన్ని లోకం కోసం ఉంచుకుని గజాసుర సంహారం చేసి మిమ్మల్ని నన్ను రక్షించినటువంటి వాడు. కాబట్టి అసలు ఆ ముఖం ఉంచుకోవడమే మన కొరకు తప్ప, లేకపోతే అసలు ఆయన ముఖం అది కానీ కాదు. మనందరిలాగే ఆయన నరముఖంతో చాలా అందంగా కూర్చుని ఉండేవాడు. ఆయన ఏనుగు ముఖం పెట్టుకున్నాడు అంటే మన కోసం తన తల తీయించుకుని ఏనుగు తలకాయని పెట్టుకున్నవాడు. లోకం కోసం ఇంత గొప్ప పరిశ్రమ చేసిన వాడి ముఖం కన్నా సుముఖం ఇంకేముంటుంది? కాబట్టి సుముఖ కాదు. సుముఖ అన్న మాటకు అర్థం ఏంటంటే అందంగా ఉన్న ముఖం సుముఖం కాదు. ఏ ముఖము ప్రేమని కలిగి ఉంటుందో, ఏ ముఖము ప్రసన్నమై ఉంటుందో, ఏ ముఖము సంతోషముతో ఉంటుందో దానికి సుముఖమని పేరు. కొంచెం జాగ్రత్తగా పట్టుకున్నారో లేదో, ప్రేమని కలిగి ఉండాలి, సంతోషంతో ఉండాలి, ప్రసన్నంగా ఉండాలి. శుక్లాంబరధరం విష్ణుం శిశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్. ఆయన ప్రేమ కలిగి ఉంటాడు. ఎందుకని? అమ్మ అందం మనం ఎప్పుడైనా చూస్తామా? మా అమ్మగారు అంత అందంగా ఉండరండి అని లోకంలో ఏ నీచుడైనా అంటాడా? అమ్మ అందం అంటే ఏమిటి? అమ్మతనమే అందం. మా అమ్మ సౌందర్యం కన్నా లోకంలో ఎక్కడా ఉండదు. సౌందర్యము అన్న మాటకు అర్థం కాలగతిలో నశించిపోయేటటువంటి బాహ్యమైనటువంటి అందం కాదు. ఆవిడ పెద్దదవుతూ నేను పెద్దవాడిని అవుతుంటే ఆవిడ ప్రేమంతా నా మీదే పెట్టుకుని ఆవిడ చచ్చిపోయేటప్పుడు కూడా ఒరే నీ ఒళ్ళో తలపెట్టుకు చచ్చిపోతాను రా అని అడిగింది. అటువంటి తల్లి ఉందే, అది సౌందర్యం. మనని ప్రేమించగలిగినటువంటి రూపం, మన కోసం ఏదైనా చెయ్యగలిగినటువంటి స్థితి ప్రేమ. అది ముఖమునందు అభివ్యక్తమవుతుంది. ఇప్పుడు నవరసాలు కళ్ళే చెప్తాయి, మిగిలిన ఏ అన్ని రసాలని శరీరంలో ఏ అవయవం చెప్పలేదు. వీరరసం ఉందనుకోండి కళ్ళు చెప్తాయి, ముక్కు చెప్పలేదు. ఉద్వేగం ఉందనుకోండి ముక్కుతో ఊపిరి ఇలా ఇలా అనొచ్చు. కానీ శృంగారం, వీరరసం, భయానకం, బీభత్సం, కరుణ ఏవైనా కళ్ళే చెప్తాయి. కాబట్టి సుముఖ ప్రేమ కలిగినటువంటి ముఖం ఉన్నవాడు మనందరి పట్ల ప్రేమతో ఉంటాడు, సంతోషంతో ఉంటాడు. సంతోషం ఎందుకు ఉంటుంది? ఆయన పూర్ణుడు కనుక. ఆయన పొందవలసిందేం లేదు, ఆయన అన్నీ పొంది ఉన్నవాడు. అందుకని ఆయన నిత్య సంతోషి, ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు. ఎప్పుడూ సంతోషంగా ఉన్నవాడు ఏం చేస్తుంటాడు మీరు చూడండి? చాలా ఉల్లాసంగా నడుస్తుంటాడు, చాలా హాయిగా ఉంటాడు, చేతులు కాళ్ళు ఆనందంగా కలుపుతాడు. అందుకే గణపతి నృత్య గణపతిగా ఉంటారు. లేకపోతే ఆయన పెద్ద లంబోదరంతో ఉన్నవాడు ఆయన నృత్యం చేస్తే అందంగా ఉంటుందండి. మీరు నవ్వచ్చు కానీ ఆయన సంతోషిస్తారు. పిల్లలు సంతోషిస్తే ఆయనకి చాలు. ఆయన ఎందుకు నృత్యం చేస్తాడంటే ఆయన సంతోషం ఉన్నవాడు, సంతోషం ఉన్నవాడు కాబట్టి నర్తించగలడు. ఎప్పుడు ఏడిచేవాడు ఏం నర్తిస్తాడు? వాడు ఏడుస్తూ కూర్చుంటాడు, వాడికి సంతోషమే లేదు, ఇంకా భావప్రకటన ఎక్కడ ఉంటుంది? కాబట్టి ఆయన సంతోషం ఉన్నవాడు, ఆయన ప్రేమ కలిగినటువంటి వాడు, ఆయన ప్రసన్నంగా ఉండేవాడు. ప్రసన్నంగా ఉంటే శాంతము లేక సౌఖ్యము లేదు సారసాదలనయన అంటారు. పిలిస్తే పలుకుతాడు, పిలిస్తే పలికి మీ కోరిక తీరుస్తాడు. ప్రసన్నంగా ఎప్పుడూ వినడానికి సిద్ధంగా ఉంటారు. అగస్త్య మహర్షి శ్రీరామాయణంలో మీరు విన్నారు, వాతాపి అనబడేటటువంటి వాడిని జీర్ణం చేసుకున్నారు. ఆయన జీర్ణం చేసుకునే ముందు గణపతి ప్రార్థన చేశారు, గణపతి నువ్వు నాకు ఆ శక్తిని ఇవ్వాలి, ఈ విఘ్నం తొలగించి ఆ వాతాపిని జీర్ణం చేసుకుంటాను. ఆయన శక్తినిచ్చారు. ఇస్తే వాతాపి అన్న క్షేత్రంలో కర్ణాటక రాష్ట్రంలోకి వస్తుంది అది, అక్కడ ఆయన ప్రతిష్ఠ చేశారు. అందుకే ముత్తుస్వామి దీక్షితుల వారు వాతాపి గణపతిని భజే అంటారు. ఆ వాతాపిలో ఉండేటటువంటి గణపతిని నేను భజించుచున్నాను అని. కాబట్టి ఆయన ప్రసన్నమైనటువంటి వాడు. కాబట్టి సుముఖ మంచి ముఖమున్నవాడు కాదు. సుముఖ అంటే ఇంకో అర్థం ఏమిటో తెలుసా అండి? ఏ ముఖాన్ని మీరు చూస్తే మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుందో ఆ ముఖం సుముఖం. లక్ష్మీ కటాక్షం అంటే ఏమిటి? సంకల్ప సిద్ధి. మీరు అనుకున్నది జరగడం, మీకు జరిగినది మీరు అనుభవించడానికి లక్ష్మీ కటాక్షం అని పేరు. చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి మీరు అది. మీకు ఉండడం, మీరు అనుకున్నది జరగడం లక్ష్మీ కటాక్షం కాదు. మీరు అనుకున్నది జరిగి దాన్ని మీరు అనుభవించగలిగితేనే లక్ష్మీ కటాక్షం. ఒక ఆయనకి ఒంట్లో బోలెడంత బలం ఉందండి, గొప్ప బలవంతుడు, కానీ ఆయన ఎక్కడికి వెళ్ళడు. ఎందుకు వెళ్ళడంటారేమో, నేను విడితే కాలు జారి పడిపోతానేమో అంటాడు.
నేను విడితే ఇందుకు అనవసరం అవన్నీ అంటాడు. మరి ఏం చేస్తాడు? చక్కటి బలవర్ధకమైన ఆహారం వండించు తింటాడు. పొద్దున్నే లేచి సాముగరిడీలు చేస్తాడు. వ్యాయామం తప్పు కాదు, శరీరాన్ని నిలబెట్టుకోవాలి. మంచి వ్యాయామం చేస్తాడు, తింటాడు, పడుకుంటాడు, కూర్చుంటాడు, అంతే. ఇంకెందుకు పనికిరాదు. ఆ బలం ఏం చేస్తుంటాడు? ఏమీ చేయడు. పనికొచ్చేలా ఏం ఖర్చు పెట్టాడు. ఇప్పుడు ఆయనకి బలం ఉందేమో కానీ ఆయన బలం ఉత్తమ గతుల కొరకు ఉపయోగించుకున్నాడు. ఇప్పుడు ఆ బలంతో 108 ప్రదక్షిణాలు చేస్తుంటానండి నేను గుడికి అన్నాడు అనుకోండి. నేను ఈశ్వరుడి పల్లకి పడతానండి, నేను దేవాలయాన్ని శుభ్రం చేస్తుంటానండి. వెళ్ళి వారంలో ఒకరోజు నేను వెళ్ళి గుడిని శుభ్రం చేస్తాను. నాకు కాకినాడలో విశ్వేశ్వర స్వామి వారి దేవాలయం అని ఒక శివాలయం, అందులో ఏపీఎస్ఆర్టీసీలో ఒక మంచి అధికారి ఆయన. ఆయన ఏం చేస్తుంటారంటే తెల్లవారుజామున వచ్చి చీపురు పట్టుకొచ్చి గుడి అంతా తుడిచేస్తారు. ఆయన ఇంకేం వ్యాయామం చేయరు. ఆయన వ్యాయామం ఏమిటంటే పొద్దున్నే ఔపచారిక స్నానం కింద ఒంటి మీద నీళ్లు పోసుకుని చీపురు చాట అవి పట్టుకొని వస్తారు. వచ్చి మొత్తం గుడెంతా తుడిచేస్తారు. ఆయన గుడెంతా తుడిచేసి వెళ్ళిపోతారు. నాకు కాకినాడ పట్టణంలో ఇలా సేవ చేసేవాళ్ళు చాలామంది తెలుసు. చాలా దేవాలయాల్లో చాలామంది చేస్తుంటారు. ఎన్ని పేర్లు నేను చెప్పను, చాలా గొప్ప విషయం అది. కేవలం వ్యాయామం కాకుండా దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో సేవ చేసి వస్తుంటారు. ఒళ్ళంతా చెమట పడుతుంది. వ్యాయామానికి వ్యాయామం ఈశ్వర సేవ. ఈశ్వర సేవగా వ్యాయామం తప్ప శరీరాన్ని నిలబెట్టుకోవడానికి వ్యాయామంగా వాళ్ళు చేయరు. అది ఒక గొప్ప స్థితి. అంటే ఉన్నదాన్ని అనుభవించగలగడం. ఇంట్లో పదార్థం ఉంది, తను తినగలగాలి, ఆరోగ్యం ఉండాలి కదా. అందుకే కదా 16లో ఆరోగ్యం వచ్చింది. అప్పుడుది లక్ష్మీ కటాక్షం కింద మారుతుంది. ఈ లక్ష్మీ కటాక్షాన్ని ఇంట్లో కృప చెయ్యగలిగినటువంటి రూపం మీరు ఇలా చూస్తే చాలు, మీకు ఇవ్వగలిగినటువంటి రూపం వినాయక స్వరూపం. ఎందుకో తెలుసా అండి? లక్ష్మీదేవి 5 స్థానాల్లో ఉంటుంది. ఆవిడకి 6వ స్థానం లేదు, ఇంకా 5 స్థానాలు ఆవిడకి. అందులో మొట్టమొదటి స్థానం ఏనుగు యొక్క కుంభస్థలం. అందుకే గజారోహణం చేయించారండి ఆయనకంటారు. ఏనుగు కుంభస్థలంలో లక్ష్మీదేవి ఉంటుంది. 2వది ఆవు యొక్క వెనక తట్టులో లక్ష్మీదేవి ఉంటుంది. అందుకే గోపృష్టానికి నమస్కారం, గోముఖానికి నమస్కారం లేదు, గోపృష్టం. 3వది తామర పువ్వుల్లో లక్ష్మీదేవి ఉంటుంది. అందుకే తామర పువ్వుని లక్ష్మీదేవికి పూజ విషయంలో ప్రత్యేకం వాడతారు. 4వది బిల్వదళం. బిల్వదళం మీరు తీసి కళ్ళు మూసుకుండా ఉండకూడదు అని. ఇక్కడ బొట్టు పెట్టుకోకపోతే భర్తకి కలిసి రావలసినంత కలిసి రాదు. ఎందుకంటే ఇల్లాల్ని లక్ష్మీదేవిగా తీసుకొస్తారు. అందుకే చాలా గొప్ప సేవ ఏమిటో తెలుసా అండి? ఎవరింట్లోనైనా పెళ్ళైతే వాళ్ళు నిర్ధనులైతే ఆడపిల్లని అత్తవారింటికి కారులో దింపమని వాహనం మీద. ఆడపిల్లని మొట్టమొదటిసారి కాపరానికి తీసుకెళ్ళేటప్పుడు నడిపించి తీసుకెళ్ళకూడదు, ఆమెని లక్ష్మిగా ఇస్తారు. కాబట్టి లక్ష్మీదేవిని తీసుకెళ్తున్నారు కాబట్టి వాహనంలో తీసుకెళ్ళాలి. పిల్లతో పాటు ఆవు కూడా పెడుతుంది, అందుకే గోదానం చేస్తారు. కాబట్టి వివాహం అయిపోయినటువంటి స్త్రీ సువాసిని యొక్క పాపట ప్రారంభ స్థానమునందు పెట్టు బొట్టు పెట్టుకోబడేటటువంటి ప్రదేశం లక్ష్మీస్థానం. కాబట్టి ఇప్పుడు ఈ 5 లక్ష్మీస్థానాలు. ఇందులో మొదటిది ఏనుగు యొక్క కుంభస్థలం. ఇప్పుడు ఆయన ఏనుగు ముఖంతో ఉన్నాడు. మీరు లేవగానే ఒకసారి వినాయకుడి యొక్క ముఖాన్ని చూశారనుకోండి, ఇలా ఆయన ముఖాన్ని చూసినంత మాత్రం చేత మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ప్రతిరోజు వినాయకుడు ముఖం చూస్తే చాలు. ఎవరి ముఖం చూస్తే మీకు కలిసి వస్తుందో అది కాకపోతే సుముఖం, ఇంకెవరిది సుముఖం అవుతుంది? ఇవాళ లేచి ఎవరి ముఖం చూశాను అంటారు. కాబట్టి అలా చూడగలిగిన ముఖమేదో అది సుముఖం. కాబట్టి సుముఖ కాదు కాదు, ఇంకో అర్థం. ఒక్క వినాయకుడికి ఒక గమ్మత్తైనటువంటి అనుబంధం ఒకటి ఉంది లోకంలో. అందుకే వినాయకుడి మీద పెద్దలు ఎప్పుడైనా ప్రార్థన చేస్తే ఈ శ్లోకం చెప్తూ ఉంటారు. శ్రీకాంతో మాతులోయస్య జనని సర్వమంగళ జనక శంకరో దేవ తం వందే కుంజరాననం అని చెప్తారు. ఇది చాలా గమ్మత్తైన శ్లోకం నిజంగా. ఎందుకంటే ఎప్పుడైనా నమస్కారం చేస్తే ఆయన తల్లి సంబంధం చెప్తారు, తండ్రి సంబంధం చెప్తారు. ఒక్క వినాయకుడికి మాత్రం మేనమామ గారితో మొదలెడతారు. శ్రీకాంతో మాతులోయస్య, మాతులు అంటే మేనమామ,
నీ మేనమామ శ్రీకాంతుడు. శ్రీకాంతుడు అంటే శ్రీ అంటే లక్ష్మీదేవి యొక్క భర్త, నీకు మేనమామ. కాబట్టి ఇప్పుడు వినాయకుడికి మేనమామ అంటే వినాయకుడి యొక్క తల్లి పార్వతి, పార్వతి యొక్క సోదరుడు విష్ణువు. ఎక్కడుంది అలాగా? అలా ఎక్కడైనా మీరు చూశారా? సోదరి సోదరుడు అంటే స ఉదర, ఒక కడుపు నుంచి పుడితే, ఒక్కసారి పుడితే వాళ్ళని సోదర సోదరి అంటారు. నారాయణ నారాయణి, వీళ్ళిద్దరూ పార్వతీదేవి విష్ణుమూర్తి అన్నా చెల్లెళ్ళుగా పుట్టినట్టు మీరు ఎక్కడన్నా చదివారా? మరి ఎలా చెప్తున్నారు ఈ శ్లోకం? మేనమామని పుట్టారు వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు. అసలు ఇంకా యథార్థం మాట్లాడితే స్త్రీ రూపంలో విష్ణు ఉంటే పార్వతీదేవి, పార్వతీదేవి పురుష రూపంలో ఉంటే విష్ణుమూర్తి. అందుకే ఇద్దరూ అలంకార ప్రియత్వం. కనుక ఇప్పుడు శ్రీకాంతో మాతులో యస్య, ఎప్పుడు పుట్టారు వాళ్ళిద్దరు ఒక్కసారి? భాగవతంలో కృష్ణ పరమాత్మ ఇక్కడ వసుదేవుడికి జన్మించినప్పుడే అక్కడ యశోదానందులకు ఆవిడ యోగమాయగా జన్మించింది. ఆవిడేమో దేవకీ వసుదేవుల దగ్గరికి వచ్చింది, ఈయనేమో నంద యశోదల దగ్గరికి వెళ్ళాడు. అక్కడ పుట్టిన ఆవిడ ఇక్కడికి వచ్చింది, ఇక్కడ పుట్టిన ఆయన అక్కడికి వెళ్ళాడు. ఇద్దరికీ ఒక్కరే తల్లిదండ్రులు, నంద యశోదలు. కాబట్టి వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు. భాగవతంలో భాగవతంలో ఏమి తత్వంలో వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు. అందుకే మిగిలిన పేర్లు భార్యాభర్తృ సంబంధం చెప్తాయి. రుద్ర రుద్రాణి అంటే రుద్రుడు రుద్రాణి భార్యాభర్తలు, శివ శివాని భార్యాభర్తలు, భవ భవాని భార్యాభర్తలు, నారాయణ నారాయణి భార్యాభర్తలు గారు అన్నా చెల్లెళ్ళు. నారాయణ నారాయణి అన్నా చెల్లెళ్ళు అయితే ఇప్పుడు వైష్ణవము శైవం బంధుత్వం వచ్చింది. ఈ బంధుత్వంలో వినాయకుడికి మేనమామ విష్ణుమూర్తి. నీ మేనమామ విష్ణుమూర్తి, మేనమామల ముద్దు మేలైన ముద్దు. కాబట్టి ఇప్పుడు వినాయకుడికి నమస్కారం పెడితే విష్ణుమూర్తి ప్రీతి చెందుతాడు, ఎందుకంటే మా మేనల్లోని పూజ చేస్తున్నాడు వీడని. అత్తయ్యో లక్ష్మీదేవి శ్లోకం దేంతో మొదలైంది? మంగళప్రదమైన శ్రీకారంతో మొదలైంది. శ్రీకాంతో మాతులో యస్య, విష్ణువు అనుగ్రహం కావాలంటే వినాయకుడికి నమస్కారం పెట్టాలి. జనని సర్వమంగళ, ఆ తల్లి ఎవరు? ఆవిడ సర్వమంగళ, అన్ని మంగళములే చేస్తుంది ఆవిడ. అసలు ఆవిడే మంగళసూత్ర రూపంలో ఉంటుంది, అందుకే సర్వమంగళారాధన చేస్తే కానీ మంగళసూత్రం కట్టరుగా. కాబట్టి ఆవిడ లోకములన్నిటిలోనూ కూడా మంగళములకు మంగళం ఆ తల్లే, సర్వమంగళస్వరూపం. నీ తల్లో సర్వమంగళ, నీ తండ్రో జనక, శంకరో దేవో శంకరి శంకరోతీతి శంకర. శుభములను చేయువాడెవరో ఆయన శంకరుడు. శుభములను చేసేటటువంటి శంకరుడు నీకు తండ్రి. తం వందే కుంజరామనం, ఓ ఏనుగు ముఖం ఉన్నవాడా నీకు నమస్కారం. నీ ముఖం చూస్తే ఏమైంది? నమస్కారం పెడితే లక్ష్మీ కటాక్షం వచ్చింది. ఇప్పుడు ఆయనతో అనుబంధాలు ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? మేలే చేస్తున్నారు. శ్రీకాంతో లక్ష్మీ భర్త, సర్వమంగళ మంగళసూత్రాన్ని కాపాడుతుంది, ఇప్పుడు మంగళాలు ఇస్తుంది. శంకరో ఆయన ఎప్పుడు శంకరోతి, ఆయన శుభాలు చేస్తుంటాడు. నువ్వు అసలు చూస్తే శోభిస్తావు కుంజరామన. కాబట్టి ఇప్పుడు సుముఖ, నీకన్నా మంచి ముఖం ఉన్నవాడు ఎవరే? కాబట్టి సుముఖ కాదు, ఇంకో అర్థం. ఒక్క నామానికి ఎన్ని అర్థాలంటే ఎప్పటికపోతాయి? 16 నామాలు సరే, ఏదో ఎంతవరకు జరిగితే అంతవరకు, వీలైతే 16 ఏదో అలా ఒకసారి విహంగ వీక్షణం చేసేస్తాను ఆఖరణ. సుముఖ అంటే ఎప్పుడూ మాట్లాడకూడదు, అదే పనిగా మాట్లాడుతూ ఉండడం తప్పు. భూపసభాంతరాలమల పుష్కల వాక్చతురత్వము ఆజి బహాపటు శక్తియున్ ఇషమునందను రక్తియు ప్రకృతి సిద్ధ గుణంబులు సజ్జనాళికిన్. ఆయన్ని మామూలుగా మీరు ఎప్పుడన్నా చూస్తే ఏంటండి ఆయన, ఆయన ఏంటంటే ఆయనకేం తెలుస్తుందండి అలా ఉన్నాడు అనుకుంటారు. ఆయన సభలోకి వచ్చి కూర్చున్నాడు అనుకోండి, శారద నాలుక మీద నర్తిస్తుంది. అలా సభలో మాట్లాడగలగాలి. బయట అవసరం లేదనుకుంటే రూపాయిని ఎంత జాగ్రత్తగా ఖర్చు పెడతారో అంతకన్నా జాగ్రత్తగా మాట ఖర్చు పెట్టాలి. అవసరం లేదనుకుంటే మౌనంగా ఉండాలి. ఇది తెలిసి ఉంటే రెండు సాధిస్తాయి. మీరు ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడతారు, ఎవరి దగ్గర మాట్లాడకూడదో వాళ్ళ దగ్గర మాట్లాడకుండా ఉండగలుగుతారు. లోకంలో ప్రతి ప్రాణికి కూడా నోరు పైకుంటుంది, కళ్ళు పైకుంటాయి, కంటిని రెప్పలు మూస్తాయి, నోటిని పళ్ళని పెదవులు మూస్తాయి.
కంటిని రెప్పలు మూసిన చూపులో రెప్పకి పాత్ర లేదు. నోటిని పెదవులు మూసిన పెదవులకి భాషలోనో మాటలోనో భాగం ఉంది. మీరు గమనించండి, రెప్ప చూడదు, పెదవి మాట్లాడుతుంది. కొన్ని కొన్ని మాటలు పెదవుల మీదే వస్తాయి. మా ఉందనుకోండి, పెదవులు కలపకుండా మా అనండి. నేను చిన్నప్పుడు మా పిల్లలతోటి అమ్మ అని పెదవులు కలపకుండా అనరా అంటే వాళ్ళు చాలా ప్రయత్నించి అనలేకపోయేవారు. ఏ మీరు అనండి అనేవారు వాళ్ళు చికాకు వచ్చి. ఏముందిరానో తామలపాకు కింద పదవి మీద పెరిగిన అమ్మ అంటే కలవలేదుగా తామలపాకు అట్టొచ్చింది అంటే నా మీద వాళ్ళు చాలా కోపడు, మీరు అన్నీ ఇలాంటి పనులు చేస్తారు నాన్న గారు. ఏదో పిల్లలతో అలా ఆటలాడుకున్నారు. సరే అది వేరు విషయం అనుకోండి. కాబట్టి పెదవికి మాట ఎందు పాత్ర ఉంది. నోరు సమస్త ప్రాణులకు బయటికే ఉంటుంది, కప్పబడి ఉండదు. కానీ మీరు పెద్దలతో మాట్లాడుతున్నారు అనుకోండి, ప్రత్యేకించి గురువు గారితో మాట్లాడుతుంటే ఎప్పుడూ నోటిని ఇలాగే ఉంచి మాట్లాడకూడదు. ఎందుకంటే అలా మాట్లాడితే గబుక్కుని మీ నోటి తుంపర ఆయన మీద పడిందంటే మహాపచారం కిందకు వస్తుంది. అందుకని ఇలా పెట్టుకుని ఉండాలి, ఇలా పెట్టుకుని ఉండి మాట్లాడాలి. హనుమ ఎప్పుడు రాముడి దగ్గర ఇలా ఉంటారు, ఆజ్ఞాపాలక హనుమ అని. ఎక్కువ మాట్లాడరు. లోకంలో ఎప్పుడు నోటి మీద చెయ్యి వేసుకుని ఉండే ప్రాణి ఏదో తెలుసా అండి? ఒక్క ఏనుగి. ఎందుకని? ఏనుగు తొండానికి కరము అని పేరు, చెయ్యి. ఒక్క ఏనుగు నోరు మాత్రం పైకి కనపడదు, నోటి మీద చెయ్యి అడ్డుంటుంది, ఇలాగ తొండం అడ్డుంటుంది. అంటే నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని అత్యంత వినయంతో మాట్లాడవలసిన చోట మాట్లాడతాడు, ఎప్పుడు నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని మౌనంగా ఉంటాడు. ఆయన కన్నా అంత గొప్ప ముఖంతో ఉండి, అంత విద్వాంసుడిగా, అంత మంచి ప్రవర్తన కలిగిన ముఖంతో ఉన్నవాడు లోకంలో ఇంకెవరు ఉన్నారు? ఆ ముఖంతో మనకు అంత నేర్పుతున్నాడు. కాబట్టి సుముఖ, ఎప్పుడూ మాట్లాడుతూ ఉండకు, మౌనం కూడా నేర్చుకో అని చెప్పడానికి ముఖమునకు చెయ్యి అడ్డు పెట్టుకున్నవాడు అంటే నోటికి తొండం అడ్డు ఉంటుంది. కాబట్టి సుముఖ. ఇన్ని అర్థాలు పెట్టారండి, సరే అక్కడతో వదిలిపెట్టేశాను ఇంకా. సుముఖ ఏకదంతశ్చ, సుముఖశ్చైకదంతశ్చ అని కలిసిపోతుంది శ్లోకంలో. ఏకదంత అంటే ఒక్క దంతమే ఉన్నవాడు. ఏనుగుకి చాలా అందమైంది ఏది అంటే దాని దంతమే. దానికి రెండు దంతాలు ఉంటాయి, ఇటుక దంతం, ఇటుక దంతం తొండానికి. కానీ విఘ్నేశ్వరుడికి కుడి చేతి వైపు దంతం ఉండదు. ఎందుకుండదు అంటే ఆయనే విరిచేశాడు. ఎందుకు విరిచేశారు అంటే మహాభారత రచన చేయవలసి వచ్చింది. వ్యాసుల వారు, నేను వేగంగా శ్లోకాలు చెప్పేటప్పుడు వ్రాయగలిగినటువంటి సమర్థుడెవరు అని అడిగారు. విఘ్నేశ్వరుడు రాస్తాడన్నారు. మరి ఆయన, నేను మధ్యలో ఆపను, నేను చెప్తుంటే రాసేయాలన్నారు. ప్రపంచంలో ఏ కలం పట్టుకున్నా ఎప్పుడప్పుడు ఏదో ఇబ్బంది వస్తుంది. అందుకని ఆయన, అటువంటి కలం కావాలి అంటే లోకంలో ఇంకొకటి లేదు అని చెప్పి తన దంతాన్ని విరిచి ఆ దంతంతో మహాభారత రచన చేశారు. అంటే అత్యంత అందం ఏనుగుకి దంతమే, అందుకే ఏనుగు దంతాలు అంటారు. ఏనుగు దంతం అంత అందం ఏనుగుకి. తన శరీరానికి అంత అందం ఇచ్చేదాన్ని లోకోపకారం కొరకు త్యాగం చేశాడు ఆయన. మహాభారత రచన పంచమ వేదం కనుక ఇది లోకానికి అందితే కొన్ని కోట్ల కోట్ల మంది జీవితాలు తరిస్తాయి. దానికోసం నాకు ఒక దంతం లేక నేను వికారంగా ఉన్నా పర్వాలేదని ఒక దంతం విరిచేశాడు. ఎవరు సమాజ ప్రయోజనము కొరకు తనకి ఈశ్వరుడిచ్చినటువంటి విభూతిని నైవేద్యంగా పెట్టేస్తాడో వాడు చాలా గొప్ప వ్యక్తి. గొప్పతనం దానివల్ల వస్తుంది తప్ప కేవలం రెండు దంతాలు ఉంచుకుని అందం కాదు. ఒక దంతాన్ని విరిచి మహాభారత రచన చేసిన మహానుభావుడు కాబట్టి రెండు దంతాలు లేకుండా ఒక దంతమేమున్నా మహానుభావ నువ్వు ఇంత త్యాగం చేశావు అని. ఏకదంతశ్చ, ఒక దంతం ఉండి మమ్మల్ని ఉద్ధరించిన వాడా, పంచమవేద రచన ఎందు సాయపడిన వాడా లేదు. ఇంకో అర్థం ఏంటో తెలుసండి, గజముఖాసుర సంహారం చేసినప్పుడు ఎన్ని అస్త్రములను ప్రయోగించినా ఆయన మరణించలేదు. అప్పుడు తన దంతాన్ని విరిచి అభిమంత్రించి విడిచిపెట్టారు వినాయకుడు, దానికి పడిపోయాడే. కాబట్టి తన దంతంతో గజముఖాసురుణ్ణి వధించిన వాడు కనుక ఏకదంతశ్చ. కాబట్టి ఇప్పుడు సుముఖశ్చైకదంతశ్చ కపిలో. కపిలో అంటే ఎర్రటి వర్ణమున్నవాడు అని బాహ్యార్థం. కేవలం ఎర్రటి వర్ణమున్నవాడు అంటే బాగా ఎరుపు కాదు. ఎరుపు అంటే మీరు ఏదో రక్తం ఎలా ఉంటుందో
మరీ ముద్ద కట్టినటువంటి ఒక ఒక ఎర్ర మందారం ఎలా ఉంటుందో అటువంటి ఎరుపు చెప్పకూడదు. నలుపు జీరతో కూడిన ఎరుపు చెప్పాలి. అంటే దాన్ని కొంచెం మీకు అర్థమయ్యేటట్టుగా అనాలంటే డల్ రెడ్ అనొచ్చు. బాగా ప్రకాశవంతంగా ఉన్న ఎరుపు కాదు, తిలకం కుంకం అటువంటిది కాదు, కొంచెం తక్కువ స్థాయిలో ప్రకాశించేటటువంటి ఎరుపు. ఇప్పుడు ఈ ఎరుపు ఎక్కడది అని అడిగారు వినాయకుడికి. ఎందుకంటే ఎప్పుడు ఆయన్ని చెప్పినా ఆయన తెల్లగా ఉన్నాడని చెప్తాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం అని చంద్రుళ్ళ తెల్లగా ఉంటాడు అని. మరి కపిలో ఎర్రటి రంగున్నవాడు అని ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి? అంటే ఆయన ఒక మహారణ్యంలో గజముఖాసుర సంహారం చేసినప్పుడు ఆ గజముఖుడితో పోరాడి ఆయన్ని సంహరించినప్పుడు నరసింహస్వామి వారు హిరణ్యకశిపుడి యొక్క రక్తంతో ఎలా తడిశారో అలా ఆయన కూడా నెత్తుటితో తడిశారు. ఆ నెత్తుటితో తడిసినప్పుడు తెలుపు మీద వచ్చి పడ్డ ఎరుపు వల్ల ఏర్పడినటువంటి మందమైన ఎరుపు రంగుతో ప్రకాశించినటువంటి స్వరూపం కపిలః. లోకం కోసం అటువంటి కాంతి పొందినవాడు కాదు. ఆ కపిల రూపం లోకానికో ధర్మాన్ని నేర్పింది. ఏమిటో తెలుసా అండి? ఈశ్వరుడికి కర్మయందు దోషమేమి ఉండదు. ఆయన లోకం కోసం ఒక కర్మ చేస్తాడు తప్ప పాంచభౌతిక శరీరంతో వచ్చి కర్మ అనుభవించడానికి వచ్చి పుణ్యపాపములనేటటువంటి కట్టుబాటుకి లొంగి చేసేవాడు కాదు. అయినా ఆయన తండ్రి గారిలాగే మర్యాదస్తుడు, పరమశివుడిలాగా. గజముఖాసుర సంహారం చేసిన తరువాత ఆయనకి బ్రహ్మహత్యాపాతకం వచ్చింది అన్నాడు. నిజంగా వస్తుందా? ఏం రాదు. కానీ లోకంలో ఒక బ్రహ్మహత్య బ్రాహ్మణ స్వరూపంతో ఉన్నవాడు రాక్షసుడైనా బ్రహ్మరాక్షసుడైనా ఆయన్ని చంపడం వల్ల తనకి దోషం వచ్చింది కాబట్టి తొలగించుకోవడానికి రావణ సంహారం చేసిన తర్వాత రామచంద్రమూర్తి రామేశ్వరంలో శివలింగ ప్రతిష్ఠ చేసినట్టు ఈయన కూడా ఒకనొక చోట గజముఖీశ్వరుడు అని పేరు కలిగినటువంటి శివలింగ ప్రతిష్ఠ చేశారు. అలా శివలింగ ప్రతిష్ఠ చేసి లోకానికి ఒక ధర్మాన్ని నేర్పారు. మహాపాతకం నశించాలి అంటే శివలింగ ప్రతిష్ఠ చేయడం వినా లోకంలో ఇంకో మార్గం లేదు అని నేర్పినటువంటి వాడు కపిల స్వరూపంతో. కాబట్టి శోకశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణక. గజకర్ణక అంటే ఏనుగు యొక్క చెవులు. అదేమిటండి, ఏనుగు ముఖం ఉన్నవాడికి ఏనుగు చెవులు, కాకపోతే ఏనుగు ముఖం ఉన్నవాడికి పిల్లి చెవులు ఎందుకు ఉంటాయి? అలా ఎందుకు చెప్పడం అంటే మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే లోకంలో మీరు ఏ దేవతాస్వరూపం దగ్గరికి వెళ్ళి చూడండి, వాళ్ళ చెవులు మీకు కనపడవు. ఎందుకు కనపడవో తెలుసా? మొసలి పిల్లల్లో ఉంటాయి. అందుకే మకర కుండలాలు అంటారు వాటిని. ఇలా మొసలి పిల్ల ఎలా ఉంటుందో అలా ఇంతంత ఆభరణాలు ఇలా పెట్టేసుకుంటారు. మీరు ఏ దేవతాస్వరూపం దగ్గరికి వెళ్ళండి, మకర కుండలాలని ఇక్కడ పెట్టుకోవు దేవతాస్వరూపాలు, ఈ చెవులు ఇలా కప్పేస్తాయి. కప్పేస్తే మీరు చూడండి, మీరు వచ్చి ఏదో మాట్లాడుతున్నారనుకోండి, నేను ఇలా పెట్టుకుని ఉన్నాను అనుకోండి, పెట్టుకుని ఉంటే మీరు ఏమంటారు? వింటున్నాడో వింటలేదో, ఏమిటో అలా ఉన్నాడు, మరి చెవిలోకి వెళ్ళిందో లేదో నేను చెప్పిందని. ఏ దేవతాస్వరూపం దగ్గరికి వెళ్ళినా మీకు అనుమానం ఉంటుంది, ఒక్క వినాయకుడి దగ్గర ఉండదు. ఎందుకో తెలుసా? కప్పబడని చెవులు ఉన్నవాడు ఆయన ఒక్కడే. ఆయన చెవులకి ఎప్పుడూ ఆభరణం పెట్టరు. ఆయన చెవుల్ని మకర కుండలాలతో కప్పడం కుదరదు. ఇది గజకర్ణక, అందుకని స్తోత్రం చేశారు. ఏనుగు ముఖమున్నవాడివే కాదు, ఏనుగు చెవులున్నవాడివి. ఎందుకో తెలుసా? నేను ఏదన్నా చెప్తే వినపడుతోంది అనడానికి నువ్వు ఒక్కడివి బాగా మాకు నమ్మకస్తుడివి. ఎందుకంటే చెవులు కప్పవు, చక్కగా కదులుతూ ఉంటాయి కూడా, అందుకని ఎప్పుడు వింటూ ఉంటావు మేము చెప్పేటటువంటివి. కాబట్టి గజకర్ణక, అటువంటి చెవులున్నవాడా నీకో నమస్కారం. కాబట్టి చాలు, మీరు ప్రధానమైన విషయాన్ని తెలుసుకుంటుండే, లేకపోతే పదహారు నామాలు ఎక్కడ అవుతాయి, నేను ఎక్కడో అయిపోతుంటాను మధ్యలో, ఏదో నామం దగ్గర పరవశం వస్తున్నా నామం ఎక్కువ వెళ్ళిపోతుంటుంది. లంబోదరస్య, లంబోదరుడు అంటే చాలా పెద్ద కడుపున్నవాడు కాదు, వ్రేలాడుతున్న కడుపున్నవాడు. వ్రేలాడుతున్న కడుపు ఉండడం అంటే ఇలా అర్ధవృత్తాకారంగా ఇలా పెరిగినటువంటి కడుపు. ఇప్పుడు మీరు ఇలా మీకు వృత్తాకారం కనపడుతోంది అంటే దానికి ఇటు కూడా వృత్తాకారం ఉంది అనుకుంటే అదొక పూర్ణాకారంతో ఉందన్నమాట. నిండు సున్న ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇప్పుడు ఈ లంబోదరం ఎందుకుందో తెలుసా అండి ఆయనకి? లంబోదరాన్ని కానీ మీరు చూస్తే ఆయన మీకు ఏం గుర్తొస్తుందంటే ఆయనకి
మోదకము అని ఉంటుంది. మోదకము అంటే లోపల పూర్ణం పెట్టి వండుతారే దాన్ని మోదకం అంటారు, లేకపోతే ఉండ్రాళ్ళంటే గుండ్రంగా ఉంటాయి, లోపల కొబ్బరితో చేసినటువంటి మధుర పదార్థాన్ని కూడా ఉంచి చేస్తూ ఉంటారు బూరెలాగి. అవి ఆ మోదకాలు ఆయనకి ప్రీతి అంటారు. ఆయనకి ప్రీతి అన్నప్పుడు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు లోకంలో ఈశ్వర స్వరూపాలు సాధారణంగా మీరు ఇంట పచనం చేసినవి తినవు, తీసుకోవు, దేవతలు తీసుకోరు. మీరు ఇడ్లీ ఇడ్లీ నైవేద్యం, సమోసా నైవేద్యాలు ఉండవు లోకంలో. సత్వగుణ భరితమైనటువంటి పదార్థాలే నివేదన ఉంటాయి. మీరు ఏదో పాయసం చేసి నైవేద్యం పెట్టారనుకోండి, వాళ్ళు తిన్నారని మీరు ఊహ చేస్తారు, మీ భావన చేత వాళ్ళు తృప్తి పొందుతారు, వాళ్ళు కూడా దృష్టి ప్రసారం చేస్తారు, ఓసారి చూస్తారు ఆ పదార్థం వల్ల. వాళ్ళు అలా చూస్తే చాలు పవిత్రత వాళ్ళు తీసుకున్నట్టే. కొన్ని కొన్ని చూడండి తీసుకోరు, చెయ్యేస్తారు, చెయ్యేస్తే వాళ్ళు తీసుకున్నట్లే లెక్క అనమాట. అంతేగాని అన్నీ తీసేసుకుని మడతలు ఎట్టేసుకుని దాచేసుకోక్కర్లేదు, చెయ్యేస్తే పుచ్చుకున్నారని గుర్తు, అలా చూస్తే పుచ్చుకున్నారని గుర్తు. దేవతలు చూస్తారంతే. కాబట్టి మీరు ఏముండి అక్కడ పెట్టినా వాళ్ళు చూస్తారు ప్రసాదం అవుతుంది. ఒక్క వినాయకుడు మాత్రం మీరు వండి పెడితే తింటాడు ఆయన ఒక్కడే. నాకు మోదక ప్రియాయ నమః, మీ ఇంట్లో కాస్త కొబ్బరి మధుర పదార్థంతో మోదకం చేసి పెట్టి నేను తింటానంటాడు. నేను తిన్నానని గుర్తేమిటో తెలుసా, నా చేతితో పట్టుకున్నానంటాడు. అందుకే చేతిలో పట్టుకుని ఉంటాడు కూడా, నువ్వు ఇచ్చింది నేను తీసుకున్నాను, ఓటి తిన్నాను ఇంకోటి తినడానికి కూడా పట్టుకున్నాను, ఇలా ఎంతమంది పెట్టినా తింటూ ఉంటాను, పట్టుకుంటూ ఉంటాను, ఇంకా తింటూ ఉంటాను. అంటే మీరు వండి పెట్టినది తినేటటువంటి అత్యంత సౌలభ్యం ఉన్న స్వరూపం లోకంలో వినాయకుడు ఒక్కడే. ఇది ఆయన పూర్ణత్వం, ఆయన ప్రేమ. పైకి మనిషి ఉంటే ప్రేమ కనపడుతుందండి, ప్రేమ కనపడదు. మీరు అందుకే చూడండి లోకంలో ఓ మాట ఉంటుంది, తీపికి అంటే అనురాగమునకు ప్రేమకు ఎప్పుడూ కూడా గుండె ఈశ్వరుడి విషయంలో చెప్తారు, కడుపు లౌకికం విషయంలో చెప్తారు. కన్న తల్లండి కడుపు తీపి ఎక్కడికి పోతుంది అంటారు, అందుకని గుండె తీపి ఎక్కడికి పోతుంది అనరు, కడుపు తీపి ఎక్కడికి పోతుంది అంటారు. చూడండి కడుపారనివ్వాని కన్న తల్లి అంటారు, ఆవిడ కడుపంతా ఎంత ప్రేమో పిచ్చి తెల్లంటే. మీరు ఏమనుకోకపోతే నేను ఒక మాట చెప్తాను, ఏమనుకోకండి, నేను ఎవరు నేను పరుషమైనటువంటి భాష ఉపయోగించడం నా ఉద్దేశ్యం కాదు. అసలు అమంగళకరమైనటువంటి మాటలు మాట్లాడరు, అలా నిందించకూడదు. మన వాళ్ళు నీ అమ్మ కడుపు మాడా అంటుంటారు, అంటారా అనరా, అలా అనొచ్చ, నీ అమ్మ కడుపు మాడా అంటారు. అది తిట్టని మీరు అనుకుంటారు, కోపం వస్తే తిట్టు రూపంలో ఆశీర్వచనం చెయ్యి తప్ప నోటి వెంట మాత్రం తిట్టకో. నీ అమ్మ కడుపు మాడ అంటే ఏమిటో తెలుసా అండి, మీ అమ్మగారు బహుసంతానవతి అయి నీకు అనేక మంది అన్నదమ్ములు అక్క చెల్లెళ్లతో ఆవిడ 10 మందికి తల్లి అయి మీ నాన్నగారు ఆవిడకి 11వ సంతానమై వివాహమంత్రంలో అడుగుతారు, భర్త 11వ సంతానం అవుతాడు, ఆవిడ అలా కాపాడుతుంది ఆఖరణ. అందుకని మీ ఇల్లు సంతోషంతో ప్రేమతో ఆనందంగా 10 మందితో ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. మీ అమ్మగారు 10 మంది బిడ్డల్ని కని పిల్లల కోసం ఆవిడ పచ్చం చేస్తారు, పచ్చం చేసి కడుపు మార్చుకుంటుంది అమ్మ. పిల్లల కోసం పిల్లాడికి ఎవరికో పిల్లాడికి జ్వరం వస్తుంది, మొదట ఉపవాసం ఉండేది ఎవరంటే అమ్మే. పిల్లాడికి జ్వరంగా ఉంది 3 సోమవారాలు చేస్తానంటుంది అమ్మ. అలా చేయకపోతే ఈ శరీరాలు ఉన్నాయండి, ఇన్ని రోజులు కడుపు మార్చుకుందో ఆ తల్లి, అందువల్ల కదా ఇవాళ ఈ శరీరం నిలబడింది. నీ అమ్మ కడుపు మాడా అంటే మీ అమ్మగారు 10 కాలాలు కడుపు తీపితో అలా వర్ధిల్లుగాక అన్నదే తప్ప తిట్టినట్టుండి మీకు ఆశీర్వచనం చెయ్యాలి తప్ప కోపం వచ్చినా నోటి వెంట పరుషవాక్యం రాకూడదు, పరుషవాక్యంలా అభివృద్ధిని సూచించాలి. అందుకే పెంట కుప్పలా పెరుగుతున్నాడంటారు. పెంట కుప్పలా పెరుగుతున్నాడంటే ఏమిటి, అసహ్యంగా ఉంది కదా, అంటే దినదిన ప్రవర్ధమానం అవుతున్నాడు, చంద్రబింబంలా ఉన్నాడన్నారు అనుకోండి, దృష్టి తగులుతుందేమో అని ఏదో పెంట కుప్పలా పెరుగుతున్నాడు ఏంటంటారు. అందుకే మనకి సంప్రదాయంలో పిల్లలు లేక బతికితే వీడు బతికాడేటని ఎవరైనా అంటారేమో అని పెంటయ్యా అని పేరెట్టుకుంటుంది తల్లి. ఎందుకంటే ఆ పేరెట్టుకోవడం అంటే అమ్మో ఇంకోసారి కనురాపు తగిలి నా బిడ్డ నాకు దక్కడేమో అన్న బెంగతో, అంత నీచమైన పేరుతోనన్నా పిలుస్తాను కానీ వాడు నాకు దక్కితే చాలంటుంది. అందుకే లోకంలో అమ్మలాంటి వ్యక్తి ఇంకా సృష్టిలో ఉండదు. ఈశ్వరుణ్ణి మీరు ఎక్కడో చూడలేరు, అమ్మయే ఈశ్వరుడు అంతే, అమ్మయే భగవానుడు.
తండ్రియే భగవానుడు. అందుకే కదండి రామాయణంలో రామచంద్రమూర్తి అన్ని మాటలు అంటారు. కౌసల్యా లోకభర్తారం సుషువీయం మనస్విని తమ్మమార్థం సుఖం పృచ్చ శిరసాచ అభివాదయ అంటుంది సీతమ్మ సుందరకాండలో. వస్తోందిగా ఇంద్రుగాని. కాబట్టి ఆయన లంబోదరుడు అంటే ఆయన కడుపు తీపి అటువంటిది అని చెప్పడానికి మోదకంలో ఉన్న మధుర పదార్థం ఎలా ఉంటుందో ఆయన కడుపు తీపి మనందరి మీద అలా ఉంటుంది. ఆయన పూర్ణుడు. ఆయనకి నిజానికి ఆయన తినడానికి అది తింటే సంతోషం అనడానికి ఆయనకి ఏం ఉండదు. ఆయనకి నువ్వు ఇవ్వడానికి ఏం లేదు. ఎక్కడ మొదలైందో అక్కడే పూర్తయిపోతే పూర్ణం అంటారు. ఇక తుది మొదలు కనపడవు. పూర్ణమైపోయింది అంటారు. పూర్ణమధ పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. కాబట్టి ఆయన పూర్ణుడు. అన్నీ ఉన్నవాడు. అన్నీ ఉన్నవాడు మన ఎందు అపారమైన ప్రేమ ఉన్నవాడు, కడుపు తీపి ఉన్నవాడు. ఇది లంబోదరుడు. సమస్త బ్రహ్మాండములు ఆయన ఎందే ఉన్నాయి. కాబట్టి సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణక లంబోదరశ్చ వికటో. వికటో అన్న మాటకి హాస్యస్ఫోరకమైనటువంటి పనులు చేసేటటువంటి వాడు అని ఒక అర్థం. రెండవ అర్థం ఒకటి ఉంది, కానీ నేను అది చెప్పను. అది అనవసరం కూడా. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. ఇది పెట్టుకోవడమే ఉత్తమం.